భారతదేశానికి స్వాతంత్రం 1947లో వచ్చింది. సింగపూర్లో మొట్టమొదటి శాఖాహార హోటల్ అదే సంవత్సరం ప్రారంభమైంది. 2015లో సింగపూర్ ప్రధాని లిహాసిన్ లుంగి అతని భార్య హోచింగ్తో కలిసి భారత ప్రధాని నరేంద్ర మోడీ ఆ హోటల్లోనే తృప్తిగా భోజనం చేశారు. అదే మురగయ్య రాజు ప్రారంభించిన కోమలా విలాస్. ఇక్కడ భారతదేశానికి స్వాతంత్రం వచ్చింది. అదే సంవత్సరం సింగపూర్ సిరంగున్ రోడ్లో భారత కీర్తి ప్రతిష్టలు ఇనుమడించేలా మొట్టమొదటి శాఖాహార హోటల్ భోజన ప్రియుల కోసం తలుపులు తెరిచి ఆహ్వానం పలికింది. అదే కోమలా విలాస్. అచ్చమైన ఈ శాఖాహార హోటల్లో సింగపూర్ ప్రధాని దంపతులతో కలిసి భారత ప్రధాని ఇడ్లీ వడ దోశలను ఆస్వాదించారు. మురగయ్య రాజు 1936లో తన 16వ ఏట తమిళనాడు నుంచి పొట్టకూటి కోసం సింగపూర్ చేరారు. మురగయ్య రాజు చిన్న వయసులోనే సింగపూర్ వచ్చి శ్రీ కరుణా విలాస్లో పనిచేశారు. ఈ హోటల్లో అన్ని పనులు మురగయ్య రాజే స్వయంగా చేసేవాడు. 10 సంవత్సరాల పాటు అక్కడ అవిశ్రాంతంగా పనిచేసిన మురగయ్య రాజు అనుభవంతో పాటు డబ్బు కూడా సంపాదించారు. ఒక మంచి రెస్టారెంట్ కొనే స్థాయికి ఎదిగారు. శ్రీ కరుణా విలాస్ అధినేత యజమానిరాలి పేరు కోమల. మురగయ్య సింగపూర్ వచ్చిన కొత్తలో ఆమె మురగయ్యను తల్లిలా చేరదీశారు. అందువల్ల ఆయన ఆ తల్లి మీద ఉన్న గౌరవంతో తన హోటల్కి కోమలా విలాస్ అని పేరు పెట్టుకున్నారు. ఇక్కడ కేవలం శాఖాహారం మాత్రమే దొరుకుతుంది. తంజావూరు జిల్లాలో పనిచేస్తున్న సంప్రదాయ వంట మనిషితో మురగయ్య రాజుకి పరిచయం కావడంతో అల్పాహారంతో పాటు భోజనాలు కూడా ప్రారంభించారు. అది కూడా అరటి ఆకుల్లో వడ్డించారు. నెమ్మది నెమ్మదిగా మెనూలో కొత్త కొత్త వంటలను చేర్చారు. అవి భారతీయ శాఖాహార వంటకాలు మాత్రమే. సింగపూర్లో ఇంటింటా కోమలా విలాస్ పేరు మార్మోగింది. అక్కడ ఎన్ని భారతీయ రెస్టారెంట్లు వచ్చినా కోమలా విలాస్కి పోటీ ఇవ్వలేకపోతున్నాయి. సాంప్రదాయ వంటవారిని భారతదేశం నుంచి ఎంచుకోవడమే కోమలా విలాస్ విజయ రహస్యం. భారతదేశం నుంచి మాత్రమే సాంప్రదాయ వంటవారు దొరుకుతారని కోమలా విలాస్ నమ్మకం. స్వయంగా భారతదేశం వెళ్ళి అక్కడ వంటవారితో వంటలు చేయించి రుచి చూసి నచ్చితేనే వారిని సింగపూర్ తీసుకువెళ్తారు. అందుకే కోమలా విలాస్లో వంట రుచిగా ఉంటుంది. ఇక్కడ శాఖాహారం భోజనం చాలా రుచిగా సాంప్రదాయంగా ఉంటుందనే ముద్రపడింది కోమలా విలాస్కి. ఇక్కడ వంటకాలలో మసాలా ఎక్కువగా ఉండదని తెలియడంతో విదేశీయులు సైతం ఇక్కడ భోజనం చేయడానికి ఉబలాట పడుతూ ఉంటారు. సింగపూర్కి వచ్చే భారతీయుల సంఖ్య బాగా పెరిగింది. ఉత్తరాది వారు కూడా తరలి వస్తుండడంతో ఆ వంటకాలను కూడా పరిచయం చేశారు. ఎప్పటికప్పుడు కొత్త వంటలతో కోమలా విలాస్ నిత్య యవ్వనంగా ఉండి సింగపూర్లో అందరికీ సుపరిచితంగా ఉంటుంది. నేటికి ఉత్తర భారతదేశానికి చెందిన బ్రెడ్ బుటోరాను సింగపూర్లో మొట్టమొదటిసారిగా పరిచయం చేసిన ఘనత కోమలా విలాస్దే. కోమలా విలాస్కి వచ్చేవారు మసాలా దోశ తినడం మాత్రం మర్చిపోరు. ఇక్కడకు వచ్చి మసాలా దోశ తిన్నవారు రుచి బాగాలేదని ఇంతవరకు ఒక్కరు కూడా చెప్పలేదు. భారత ప్రధాని నరేంద్ర మోడీకి ఆతిథ్యం ఇవ్వడానికి మా తాతగారు స్థాపించిన కోమలా విలాస్ని ఎంచుకోవడం నాకు చాలా గర్వంగా ఉంది అని చెబుతున్నాడు మురగయ్య మనవడు గుణశేఖరన్. భారత సింగపూర్ ప్రధానులిద్దరూ ఇడ్లీ వడ రెండు రకాల దోశలను తిన్నారు. స్వీట్ లస్సి మ్యాంగో లస్సి నిమ్మరసం కూడా తీసుకున్నారు అని చెబుతున్నాడు గుణశేఖరన్.